Hello guys, good morning and welcome back to my channel IBW, that is Wake Vander Vlog. Nashik Pune highway lo unnam ee roju Pune elthunna appo IBW event undanamata Saturday so ee roju Friday so rep morning Hyderabad ki friends vastunnaru IBW ki vaalto join aitham prastham aithe naatoni Shivam ani cheppesi TVS AOG Nashik group lo parichayam anamata so teenu nenu Pune elthunnamu. రేపు మార్నింగ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో నేను అంబే వ్యాలీ వెళ్ళిపోతా. ఈసారి గోవాలో కాకుండా అంబే వ్యాలీలో అవుతుంది ఇది ఐబిడబ్ల్యూ ఈవెంట్. సో వాతావరణం చూడండి అసలు క్రేజీగా ఇది. ఇప్పుడన్నా కొద్దిగా క్లియర్గా లైట్ ఉంది కానీ ఇప్పటిదాకా అయితే అసలు ఏం కనబడలేదు. ఇట్లా అయిపోయినాయి మొత్తం రోడ్డు మీద ఏం కానీ ఫాస్ట్గా కొట్టేసినాం. ఫాస్ట్గా అంటే ఎంత ఫాస్ట్ కొట్టినా సరే హెల్మెట్ మొత్తం మాకు ఫాగ్తో ఎంత రిస్క్ ఉండే. బట్ ఎనీవే ఇప్పుడైతే లైట్ బాగుంది ఇప్పుడు ఫాస్ట్ కొట్టేయచ్చు. లెస్ పుణ్యలకు వెళ్ళి మాట్లాడదాం మళ్ళీ. ఆల్ రైట్, రాజ్గురు నగర్ పుణేకి దాదాపు ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అనమాట రాజ్గురు నగర్. రోడ్డు మాత్రము సూపర్ అసలు బట్టర్ స్మూత్ ఉండే. ఇక్కడ మనం ఇంకొక కాఫీ బ్రేక్ అనమాట. బైక్స్ మేము డ్రైవ్ చేసి ఎంత ఒక 120 కిలోమీటర్స్ వస్తుంది. బురద అయిపోయినాయి అండ్ కాళ్ళు కూడా చూడండి అసలు అసలు మామూలు కాలే. ఫస్ట్ మేము స్టార్ట్ అయినప్పుడు మొత్తం మంచు పడుతూ ఉండే మొత్తము వైజర్ ఎత్తి కొట్టాల్సి వచ్చింది. వైజర్ చూపిద్దామంటే ఆల్రెడీ ఎండ్ వచ్చింది కాబట్టి వైజర్ అంతా క్లియర్ అయిపోయింది. సో మొత్తం మేబీ ఒక హాఫ్ అన్ అవర్ 30 to 40 మినిట్స్లో పుణ్యలు ఉంటాం. టీ తాగేసి కాఫీ తాగేసి ఇంకా నేను మధ్యాహ్నం కల్లా లోనావాలో రీచ్ అయిపోయి హోటల్ తీసేసుకున్నా. ఇంకా సేమ్ రోజు అదే రోజు రాత్రి సృంజయ్ బైక్ మీద వచ్చేసిండు, ఇంకా మిగతా ఫ్రెండ్స్ కార్లో వచ్చేసారు. ఇంకా హోటల్లో రెస్ట్ తీసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అందరం కలిసి IBW ఈవెంట్కి వెళ్ళినాము. IBW అంటే ఇండియా బైక్ వీక్. ఇది ఇండియాలోనే చాలా పెద్ద ఈవెంట్ అనమాట. ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో గోవాలో జరుగుతుంది కానీ ఈసారి మాత్రం లోనావాలోని అంబే వ్యాలీలో జరిగింది లాక్డౌన్ రీజన్స్ వల్ల. ఈ IBW ఈవెంట్లో ఏంటంటే మెయిన్గా పెద్ద పెద్ద బైక్లు ఏమైనా లాంచ్ చేసేది ఉంటే ఆ లాంచింగ్ ఉంటుంది, లేదంటే కస్టమ్ మోడిఫైడ్ బైక్స్ ఉంటాయి కదా దాన్ని ఎక్స్పో ఉంటుంది అండ్ ట్రాక్ రేసింగ్. నైట్ అయితే ఫుల్ డీజే మ్యూజిక్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బిగ్ ట్రిప్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ లదాక్ ఇంకా వరల్డ్ టూర్లు అవి చేసిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారనమాట. ఇక్కడ వాళ్ళని కలవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇంకా ఈ IBW ఫోటోలు అండ్ వీడియోలు తీసి ఉంటాయి కదా అవి సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. సో అది సోషల్ మీడియాలో ఎక్కువ పబ్లిష్ చేయలేము. సో అందుకనే ఈవెంట్ గురించి ఇంకెక్కువ ఏం చూపెట్టలేను నేను. IBW అనేది 2 డేస్ ఈవెంట్. ఇంకా ఫస్ట్ డే అయిపోయింది. మేము 9:30 కల్లా పావన లేక్ దగ్గర క్యాంప్ సైట్కి వెళ్ళిపోయినాము. ఇక్కడ నైట్ ఇక్కడే స్టే చేసాం అనమాట క్యాంపింగ్ టెంట్లో. నైట్ లైటింగ్ ఇట్లా ఏం లేకుండే ఇంకా మార్నింగ్ చూస్తే ఇది పావన లేక్ దగ్గర మార్నింగ్ వ్యూ మొత్తం. ఇంకా పావన లేక్ దగ్గర వాతావరణం చాలా చల్లగా ఉండే, చాలా బాగుండే అండ్ మార్నింగ్ చూస్తున్నారు కదా ఇట్లా ఫాగ్తో ఫుల్ నిండిపోయి ఉండే. ఇంకా మేము ప్రశాంతంగా లేక్ పక్కన కూర్చొని ఎగ్స్ బాయిల్ చేసుకొని తిన్నాము. దాని తర్వాత ఇంకా మంచిగా కాఫీ పెట్టేసుకుని పీస్ఫుల్గా లేక్ పక్కన కూర్చొని కొద్దిగా టైం స్పెండ్ చేసినాము. ఇంకా తర్వాత సృంజయ్కి ఫిషింగ్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. కొద్దిసేపుగా అక్కడ కూడా టైం పాస్ చేసినాము చేపలు పట్టుకుంటా. బట్ ఏం పడలేవు చేపలు అయితే ఏం పడలేవు కానీ బాగా టైం పాస్ చేసాం ఇక్కడ. అది ఆ విధంగా మేము IBW ఈవెంట్ అటెండ్ అయ్యి డే 1 రోజు పావన లేక్ దగ్గర వచ్చి ప్రశాంతంగా క్యాంపింగ్ చేసేసాము.
ఇంకా క్యాంపింగ్ పావునా లేక్ క్యాంపింగ్ సైట్ నుంచి కొద్దిగా లేట్గానే అంటే ఒక 10-11 అట్లా మళ్ళీ సెకండ్ డే ఈవెంట్కి స్టార్ట్ అయిపోయినాం ఐబీడబ్ల్యూకి. ఇంకా సెకండ్ డే ఈవెంట్ అయిపోగానే మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరైతే కార్లో వచ్చారు వాళ్ళు హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయారు. సృంజయ్ నేను మాత్రము లోనావాళ్ళు ఇంకో 3 డేస్ అట్లా స్పెండ్ చేసాం అనమాట. ఈ 3 డేస్ సృంజయ్ నేను కలిసి తుంగ ఫోర్ట్ దగ్గర ఒకరోజు క్యాంపింగ్ చేసినాము. అండ్ పక్కనే తుంగ ఫోర్ట్ అని ఉంటుంది, అది కూడా విజిట్ చేసేసాము. ఇంకా తర్వాత రోజు మ్యాథరన్ హిల్ స్టేషన్, భీమశంకర్ జ్యోతిర్లింగము, అది కూడా దర్శనం చేసేసుకున్నాము. ఆ వీడియోలు మీకు నెక్స్ట్ వస్తాయి, ఇంకా అవి తప్పకుండా చూడండి.